పొగత్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. हेलो, यस, या ओके ओके. मैं कम इन सर. यस कम इन सर. मेरे रेप अटेंड कावाल्सिन प्रोग्राम सर. सर रेप मॉर्निंग 11 ओ क्लाक की स्विस कंपनी बोर्ड मीटिंग उंदी. अलागे 12 ओ क्लाक की मन कंपनी मीटिंग उंदी. इवन्नी चाला इंपॉर्टेंट मीटिंग्स सर. सदा रेप नाकु चाला स्पेशल डे काबट्टी मीटिंग्स प्रोग्राम्स अन्नी कैंसिल चेसे. ओके स्विस कंपनी बोर्ड मेंबर्स अंदरू वच्चुन्नारु सर. ना स्वीट डाटर बर्थडे कन्ना ना के मीटिंग्स इंपॉर्टेंट काव. मीटिंग सेल्लुंडिकी पोस्टपोन जाई.
మార్నింగ్ బేబీ, హ్యాపీ బర్త్డే బంగారం. థాంక్యూ నాన్న. ప్రతి బర్త్డేకి మీరు నాకు గిఫ్ట్ ఇస్తారు, కానీ ఈ బర్త్డేకి నేనే మిమ్మల్ని అడుగుతా. ఓకేనా? అడగమ్మా. ఈ బర్త్డేకి ఓ స్పెషాలిటీ ఉంది నాన్న, అదేంటో తెలుసా? ఏంటది చెప్పు. ఇది నా 18th బర్త్డే నాన్న. ఓ, ఈ రోజు నుంచి నువ్వు మేజర్ అన్నమాట. అవును నాన్న, ఇక నుంచి నాకు సంబంధించిన అన్ని డిసిషన్స్ నేనే తీసుకుంటా. డెసిషన్ తీసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావు అన్నమాట. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. థాంక్ యూ నాన్న. ఎస్, ఆల్ ది బెస్ట్. బై నాన్న. బై. అమ్మాయికి అప్పుడే 18 ఇయర్స్ వచ్చాయంటే నమ్మలేకపోతున్నాను సార్. పద. అను ఇంకా రాలేదంటే ఒకసారి దానికి ఫోన్ చేయి. ఇందాకే చేశానే, లిఫ్ట్ చేయలేదు. ఏ అను వస్తుంది. హాయ్. 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 హ్యాపీ బర్త్డే అను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అను. థ్యాంక్ యూ. ఏంటి స్పెషల్ అన్న, ఎక్కడ? అదంతా సర్ప్రైజే. హే రాజేష్ కాల్ చేస్తున్నాడే, కొంచెం సైలెంట్ గా ఉండండి. హాయ్ బేబీ. దీపు డార్లింగ్, ఎక్కడున్నావు? పొద్దు నుంచి ఒక కాల్ కూడా లేదేంటి? సారీ రా, అమ్మ నాన్నతో కలిసి అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళందరూ పక్కనే ఉన్నారు, అందుకే ఫోన్ చేయలేదు. అదేంటి, బయటికి వెళ్దాం అన్నావు కదా. ఏ ప్లీజ్ రా, ఫీల్ అవ్వద్దు. రేపు ఖచ్చితంగా వెళ్దాం. ఏంటి అర్థం చేసుకునేది? నేను ఆఫీస్కి లీవ్ పెట్టి పొద్దు నుంచి వెయిట్ చేస్తుంటే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానని సోచి చెప్తున్నావా? ఏ ప్లీజ్ రా. అదంతా నాకు తెలియదు. 1 అవర్ లో మీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఫోన్ చేస్తాను. ఏ నాన్న వచ్చేస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేయనా? వీడు మళ్ళీ కాల్ చేస్తాడేమోనే, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా. అబద్ధం చెప్పడం ఎందుకే, నిజం చెప్పొచ్చుగా. నిజం అంటే పావు నిజం అంత పవర్ఫులే, నీకు తెలియదే బాబు. అందుకేనే లవ్ గివ్ లాంటివి ఏమీ పెట్టుకోకూడదు. నువ్వు లవ్ చేయలేదు కాబట్టి నువ్వు ఇలాగే అంటావు. ఒకసారి నువ్వు లవ్ చేస్తే నీకే తెలుస్తుంది. నేనా? లవ్వా? ఇంపాసిబుల్. లైఫ్ లో నాకు కొన్ని గోల్స్ ఉన్నాయే. ముందు అందరూ ఇలాగే అంటారు, కానీ కరెక్ట్ పర్సన్ కనబడితే కనెక్ట్ అయిపోతారు. నేనంత వీక్ కాదే. పుట్టడం నీ తప్పే కాదురబడి, కామన్ గా బతికేయడం నీ తప్పవుతుంది రబడి. వెలాసిటీతో వెళ్ళాలి, నీ కెపాసిటీనే చూపాలి. కలామిటీలే ఎదురైనా నువ్వు సెలబ్రిటీలా ఎదగాలి. యూనివర్సిటీ సిలబస్ లో నీ స్టోరీ ప్రింట్ అయిపోవాలంటే బడి పట్టేలా గెలుపుని వెంటబడి. బడి పట్టుదలే దానికి పెట్టుబడి. బడి పట్టేలా గెలుపుని వెంటబడి. బడి పట్టుదలే దానికి పెట్టుబడి. బడి స్టేషన్ లో కూలీవాడు గ్లోబుక్ అది
అధిపతి అయ్యను చూడు అతడే తీరు బాయంబాని కర్షకునిగా జన్మించిందవరు వాషింగ్ పౌడర్ నిర్మా ఓనర్ అతడే కర్సన్ భాయ్ పటేల్ టికెట్ కలెక్టర్ స్థాయి నుండి క్రికెట్ జగత్తును శాసించాడు ఎంఎస్ ధోని బస్ కండక్టర్ బ్యాక్గ్రౌండ్ అయినా వెండి తెరకు కాంతులు నింపాడు రజనీకాంత్ పేపర్ వాలా అబ్దుల్ కలాం చాయ్ వాలా నరేంద్ర మోడీ రక్తాన్నంతా చెమటగ మలచి చెమట నీటితో కలల పంటను రక్తాన్నంతా చెమటగ మలచి చెమట నీటితో కలల పంటను పండించారు ప్రతి ఒక్కరు పాఠం మనకు బోధించారు నెట్టింట్లో నీ పేరే ప్రతిధ్వనించాలంటే తీరా గెలుపుని వెంట పడి దానికి పెట్టుబడి కదలకపోయిన కాలం మర్మం కనిపెట్టాడు అతడే స్టీఫెన్ హాకింగ్ చెవులు సరిగ్గా వినబడుతున్న చెవులు రించే సంగీతాన్ని సృష్టించాడు బీథోవెన్ కన్నులు రెండు చీకటి అయిన కావ్యాలెన్నో వెలిగించింది హెలెన్ కెల్లర్ పాదం మధ్యకు విరిగిన నాట్యవేదం తానే విరచించింది సుధా చంద్రన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ థామస్ ఎడిసన్ ఆరంభంలో మొత్తబ్బాయిలు ఆలోచనతో ఉడుకెత్తారు ఆటంకాన్నే పడబోసారు ఆలోచనతో ఉడుకెత్తారు ఆటంకాన్నే పడబోసారు ఆశల నింగికి లంఘించారు అందరికీ ఆదర్శం అయ్యారు వాక్స్ మ్యూజియం స్టేటస్ పెంచే స్టాచ్యూ నీది కావాలంటే గెలుపుని వెంటబడి Wish you many many happy returns of the day. Thank happy you. Birthday Anu. Thank you. కానీ నేను మీకు తెలియదు కదా అంటే తెలిస్తేనే చెప్పాలా తెలియకుండా చెప్పకూడదా అలా అని కాదు బై ద వే ఐ అను వంశీ హాయ్ హ్యాపీ బర్త్డే టు యు థాంక్ యూ ట్రీట్ ఏం లేదా అదంతా రాత్రి పార్టీలోనే ఏంటి నీ బాయ్ ఫ్రెండా ఎలా ఉన్నాడు ఈరోజు నైట్ పార్టీ ఉంది మీరు తప్పకుండా రావాలి సారీ అండి నేను రాను బట్ మీరేమి అనుకున్నట్టు మీకు విషయం చెప్తాను చెప్పండి ఒక్క పూట భోజనం కోసం బయట చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టి చూడండి వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే అప్పుడు తెలుస్తుంది సాటిస్ఫాక్షన్ అంటే ఏంటో డెసిషన్ తీసుకుంటాను అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావేమో అనుకున్నా కానీ ఇలాంటి గొప్ప పని చేస్తావని కళ్ళు కూడా ఊహించలేదురా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ కీప్ ఇట్ అప్ అందరికీ నమస్కారం మా కంపెనీ ఇంతగా ఎదగడానికి మీరందరూ చాలా కష్టపడ్డారు అట్ ది సేమ్ టైం ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ బోనస్ అనౌన్స్ చేస్తున్నాను మా అమ్మాయికి బర్త్డే విషెస్ అందజేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కంపెనీ అభివృద్ధికి మీరందరూ ఇలాగే కోఆపరేట్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ బర్త్డే
అయ్యో లేవండి, కేర్ఫుల్. అటు నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీరేంటి ఇక్కడ? రోడ్డు మీద ఆయిల్ పడింది, ఎవరన్నా జారి పడతారేమో అని అందరినీ డైవర్ట్ చేస్తున్నా. మీరు హెల్ప్ చేస్తున్నారు కానీ నిన్న రెస్టారెంట్లో పార్టీ చేసుకుంది మీరేనా? అవును అది ఓకే, కానీ ఇప్పుడు ఎలా? వన్ మినిట్. హలో, మున్సిపల్ ఆఫీసా మేడం? ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ గేట్ నెంబర్ 1 ముందు రోడ్డు మీద ఆయిల్ పడుంది. నా పేరు వంశీ మేడం, ఫోన్ నెంబర్ 9000322. ఓకే మేడం, ప్రాబ్లమ్ సాల్వ్డ్. థ్యాంక్స్ ఫర్ క్లియరింగ్ ఇట్. ఓకే బాయ్. బాయ్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ లో ఈవెంట్స్ లో అన్ని కాంపిటీషన్స్ లో ప్రథమ స్థానంలో నిలిచిన అమ్మాయి కారుణ్య స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ కమ్ టు ది డయాస్ కారుణ్య. అమ్మైనా నాన్నైనా అన్ని మా అన్నయ్యనే. నన్నే కాదు, మానసిక శారీరక వికలాంగులు మరియు అనాథ పిల్లల్ని ఎందన్నో తన ఆశ్రమంలో చేర్చుకుని తను సింగర్ గా డాన్సర్ గా చేస్తే వచ్చిన డబ్బులతో మమ్మల్ని పోషిస్తున్నారు. థ్యాంక్ యూ వంశీ అన్నయ్య. ఈ క్రెడిట్ అంతా మా వంశీ అన్నయ్యకే. కంగ్రాచులేషన్స్ వంశీ, మీరు చాలా మంచి బాధ్యత తీసుకున్నారు. కీప్ ఇట్ అప్. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఏదైనా గుడ్ న్యూసా? అదేం లేదే, మా కూడా చెప్పొచ్చు కదే, సంతోషిస్తాం. ఓహో, చాలా బాగుంది. మొన్నేమో అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నావు, ఈ రోజేమో మమ్మీ డాడీతో బయటకు వెళ్తున్నానన్నావు, అసలు ఏంటి? ఎవరి రాజేషే? నీకు అవసరం ఉంటే ఫోన్ చేస్తావు, అది నేను రమ్మంటే ఏదో ఒకటి చెప్పేస్తావు. చూడు దీప, నేను ఎంత సెన్సిటివో నీకు తెలుసు. 15 డేస్ నుండి నువ్వు నాతో మాట్లాడలేదు సరిగా. అబ్బా, కారణం ఏంటంటే ఏమీ లేదంటావు. నువ్వు లవ్ చేస్తున్నావో లేదో అనే టెన్షన్తో నిద్ర కూడా పట్టట్లేదు. అదేం లేదురా. ప్లీజ్ దీప, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావో లేదో అనే విషయం నాకు ఇప్పుడే తెలియాలి. ఇప్పుడే చెప్పాలా? ఎస్. ఒక 5 మినిట్స్ కార్ కీస్ ఇవ్వవే. కార్ కీస్ తో ఏం చేస్తావే? మా వాడితో మాట్లాడాలి, వచ్చాక చెప్తానుగా. నురా, లవ్ చేస్తున్నావా లేదా అని అడిగితే కార్ లుక్ తీసుకునిందేంటి? స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో. హే చూడవే వంశీ, నువ్వు కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నావా ఏంటి? ప్రభాస్ లా ఉన్నాడే, మంచిగా ఆడుకోవే. హలో హలో హలో. ఎవరు? నేను అనుని. అదే రోడ్డు, ఆయిల్, మున్సిపల్ ఆఫీస్. ఓ మీరా, నా నంబర్ ఎలా తెలుసు మీకు? నంబరే కాదు, మీరు కుమార్పల్లిలో ఉంటారు. ఇంటి నెంబర్ 8-3-341/A. మీరు మీ చెల్లెలు ఇద్దరే ఉంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ జులై 9, 1992. చాలా ఇంకేమైనా కావాలా? ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు? కావాలనుకునే వాళ్ళ గురించి ఏదైనా సరే ఈజీగా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశారు? మీతో కలిసి కాఫీ తాగాలనుంది. కాఫీయా? నేను తాగను. ఏ, కాఫీ తాగడం మానేశారా? నేను టీతో అయినా అడ్జస్ట్ అవుతాను. అర్జెంట్ పని నుండి కాజీపేట వచ్చాను. కాజీపేట అంటే ఏషియన్ మాల్ దగ్గర ఉంది, అదే కదా? అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఒకసారి నీ లెఫ్ట్ కి చూడు. హాయ్. హాయ్. పోలీసులో ఎంక్వైరీ చేసి బాగానే పట్టుకున్నారు. ఏం చేస్తుంటారు? నేను మెడిసిన్ చదువుతున్నాను. మరి మీరు? నా గురించి ఎందుకులేండి? ఏ చెప్పకూడదా? ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పుకునేంత లేదు, ఫ్యూచర్ గురించి ఇంకా ప్లానింగ్ లేదు, ప్రెజెంట్ నాకు జాబ్ లేదు. కానీ మిమ్మల్ని చూస్తే అలా లేరే. ఫేస్ చూసి ఫిక్స్ అయితే లాస్ అవుతారు. సరే, డ్రింక్ అయిపోయిందిగా, ఇంక నేను వెళ్ళొచ్చా? బాయ్. బాయ్.
రేపు కూడా కాజీపేట వైపు వస్తే కాల్ చేయండి. ష్యూర్, బాయ్. ఏంది కారుణ్య నడుస్తున్నావు? అన్నయ్య వంశీ అన్నీ రాలేదు, అందుకే నడిచేస్తున్నా. గట్లనా? నేను దింపుతా పత, అనరాకపోతే ఏంది? బండి మీద కూర్చో. కారుణ్యం తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయిందిరా? ఎప్పుడు? దెబ్బలు తగిలిన దవాఖానలో జాయిన్ చేసిన. సీరియస్ గా ఉంద్రా బాయ్, నేను ఇప్పుడే వస్తున్నా. వంశీ, పాపకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ అయితుంది. నీకేం కాలేదు? ఏడు తగిలిందిరా. డాక్టర్, పాపకి ఎలా ఉంది? డోంట్ వరీ, బ్లడ్ బాగా పోయింది. ఇమీడియట్ గా బ్లడ్ ఎక్కించాలి. ప్లీజ్ డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, తను సేవ్ చేయండి. మీ పాపది ఓ నెగిటివ్, మా హాస్పిటల్లో లేదు. బయట ట్రై చేయండి, బట్ లేట్ కాకూడదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేరా. వంశీ, నువ్వేంటి ఇక్కడ? పాపకి యాక్సిడెంట్ అయింది, పాపం తనకి చాలా బ్లడ్ పోయింది. డాక్టర్ బ్లడ్ ఎక్కించాలన్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ నెగిటివ్. ఓ, నాది అదే బ్లడ్ గ్రూప్. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వస్తాను. థ్యాంక్ యూ. డోంట్ వరీ, ప్రాబ్లమ్ సాల్వ్, పాప సేఫ్. థ్యాంక్ యూ, సమయానికి వచ్చావు. నువ్వే వచ్చావు, నేను మెడికోను కదా, హాస్పిటల్లో ట్రైనింగ్లా ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ ఇస్ దేర్. వెళ్ళి పాపని చూడండి. చూపించు. ఆర్సీయా? ఎంసీ ఆర్సీ లేవు సార్ దగ్గర, ఓసీ ఉన్నది. అదేంటి? ఎంసీ అంటే మోటార్ సైకిల్, ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. ఒకసారి నోడతారు, నోడతారు. ఇప్పుడు చూసాను సార్ బుక్. ఊదమని చెప్తున్నా, ఊదు. అయిపోయి, నోట్లో పెట్టి ఊదమ్మా. ఊదు ఊదు, ఊదాలి. ఊదాలి, ఊదు. నేను తాగానే కావచ్చు, నేను ఊతే నుండి పోద్దా? ఎంత పర్సంటేజ్ ఉంటుందో చూద్దాం. అట్లా బయటికి రాస్తారు, కక్కితో వస్తుంది. ఊదమని చెప్పేది నీకే. ఒక్క నిమిషం ఆగండి సార్, నేను ఊదుతా. ఇప్పుడు చెప్పండి సార్. మా ముందు తాగేస్తావురా? నీ పని చెప్తా, ఊదరా. నేను తాగింది మీరు చూసారు కదా, ఊదరా. మళ్ళీ ఇందులో ఊదులేందుకు? ఊదు సార్, దీన్ని కదలకుండా పట్టుకోండి సార్. ఊదవయ్యా, ఇప్పుడు ఊదు, ఊదు. దొరికా, ఇక చూపిస్తానా తడాక చూడు. మరి ఇదిగో నీ పేరు చెప్పు. పేరా? పేరు. పేరు నీకెందుకు? రాయాలి కదా. రాసుకో, నువ్వు రాసుకుంటే నేను చెప్పాలా? చెప్పరా బాబు. నీ పేరు చెప్పు. పోలీస్ రా ఇక్కడ. పోలీస్? ఐ, నీ పేరు పోలీసా? ఇన్స్పెక్టర్ అగ్ని. అబ్బో సాయి కుమార్. ఇప్పుడు చెప్పు నీ పేరు, చెప్పు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. మళ్ళీ ఇంకోసారి చెప్పు. బాషా. మీ నాన్న పేరు చెప్పు. డాడీ. నీ డాడీ పేరు చెప్పరా. నాన్న. ఎక్కడ ఉంటావు నువ్వు? కేసీఆర్ ఉన్నాడా? సీఎం సార్ అనేది పక్కన. అయితే గొప్పోడు వేరా. వాళ్ళు ఎక్కడ తెలుసా నీకు? ఆయన ఎక్కడరా? నువ్వే పోలీసా? మా ఇంటి పక్కన. ఈడిట వెండగానే మెడికల్కి పంపిద్దాం. అదే మంచిది, మెడికల్లో తాగినట్టు తెలిస్తే నేను జైలుకి పంపిస్తారు. మరి క్వార్టర్ ఇస్తారా? ట్రీట్మెంట్ ఇస్తారు. అది వేస్ట్. ఆ షోరూంలో తీసుకుందాం. ఇక్కడ? ఓకే. నేను రెగ్యులర్గా ఇక్కడే షాపింగ్ చేస్తాను తెలుసా? అవునా?
ఈ షాప్ లో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఓహో, పిల్లలందరికీ బట్టలు సెలెక్ట్ చేయి. హే, బాగుంది కదా? ఇది బాగుంటుంది చూడు. అక్కడ అది. ఏయ్, ఇది చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగుంది. ఇది చూడు. ఇంత ఓపిక్గా షాపింగ్ చేసినందుకు థ్యాంక్ యూ వంశీ. మళ్ళీ మనకు థ్యాంక్స్ ఏంటి? హాయ్ వంశీ. కలెక్టర్ అమరాపాలి గారే నా ఇన్స్పిరేషన్. ఓకే, చూసావా నేనంటే ఏంటో? ఐఎమ్ సో హ్యాపీ వంశీ, థ్యాంక్ యూ. గుడిలో గంటలు మోగేతీరు, బడిలో పిల్లల అల్లరి తీరు. గుడిలో గంటలు మోగేతీరు, బడిలో పిల్లల అల్లరి తీరు. చెరువుల్లో చేపలు ఎగిరే తీరు, నిన్ను చూసి మొదలైందే గుండెల కోలా. గుడిలో గంటలు మోగే తీరు, బడిలో పిల్లల అల్లరి తీరు.
వచ్చావంటే సమ్మక్క జాతరలో డప్పుల మోతే వచ్చావంటే సమ్మక్క జాతరలో డప్పుల మోతే చిటపట చిందిస్తున్నా సతమతమైపోతున్నా నీ హాయిలో మునిగి తేలుతున్నా ఓలా 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 ఓలే ఓలా లాలా మనసు నీ వైపే లాగుతుంది ఏ చెయ్యాలా వామో వాయో తెగ నచ్చేస్తున్నాడే ఆడా ఈడా ఎమగిచ్చేస్తున్నాడే కంటి చూపు తోటి గుచ్చేసి కసి కసిగా రెచ్చేసి ఎక్కడికెళ్తే అక్కడకొచ్చి నాయతన పెట్టేస్తున్నాడే ఉంటే నన్నే కొత్తగా చూపిస్తావే నువ్వు నాతోనే ఉన్నట్టు నాలోనే ఉన్నట్టు అనిపిస్తుందే నాకు ఏమైనట్టు మనసు నీ వైపే లాగుతుంది ఏం చెయ్యాలా చూసాకే మొదలైంది గుండెల గోలా సంతోషాన్ని ఇచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ వంశీ. ఎవరి అబ్బాయి? కొత్తగా కనిపిస్తున్నాడేంటి? అవును, నిన్ననే జాయిన్ అయ్యాడు, కొత్త అడ్మిషన్. నీ పేరేంటి నాన్న? విఘ్నేష్. తనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? డిఎండి, డచ్నీ మస్క్యులర్ డిస్టోఫీ. ఈ డిసీజ్కి ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్ లేదు, ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. కానీ ఇంతవరకు ఏ మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ కనుక్కోలేదు. చూద్దాం, దేవుడి మీదే భారం వేయాలి. ఈ మధ్య మన సీఎం గారు కూడా విఘ్నేష్ ప్రాబ్లం గురించి తెలుసుకుని పర్సనల్గా పిలిపించుకుని తనకయ్యే ఖర్చునంతా గవర్నమెంటే భరిస్తుందన్నారు. విఘ్నేష్ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. విఘ్నేష్, గుడికి వెళ్దామా? చెప్పమ్మా. బాబు పేరు మీద అర్చన చేయండి పూజారి గారు. పేరు? విఘ్నేష్. గోత్రం? యాజ్ఞేక బ్రహ్మర్షి గోత్రం. సరేనమ్మా. యజమానచ్చ
सर्वाभीष्ट सिद्धस्ते अर्चनं करिष्ये ॐ विघ्नेशाय नमः। రిప్లై ఫాస్ట్ గానే ఉంది, తనకు నువ్వంటే ఇష్టమేమో. అవును, వాళ్ళమ్మ నాన్న గురించి ఏమైనా తెలుసుకున్నావా? వాళ్ళమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారే, అతను వాళ్ళ సిస్టర్ ఉంటారు అంతే. ఓ సారీ. మరి మీ నాన్నకి ఎప్పుడు పరిచయం చేస్తున్నావే? మా నాన్న అందరిలాంటి వారు కాదే, నేనేది అడిగినా కాదని. నేను చెప్పేది మీ నాన్న క్లారిటీ కోసం కాదు, అతని క్లారిటీ కోసం. కరెక్ట్ టైం చూసి ప్రపోజ్ చేస్తాను. ఓకేనే, ఆల్ ది బెస్ట్. నైస్ కదా. అటు చూడు, నేచర్ గిఫ్ట్, గుడ్ ఫర్ హెల్త్. తాగుదామా? బాబాయ్ బాబాయ్, మాకు చెరువు ఆకివు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారమ్మా. పోనీ ఎక్కడున్నారో తెలుసా? నాకు తెలీదు.
జీవితాన వెలిగి నింపి విన్నెలేను అనుకున్నా నీకు నాకు ముడిపడింది జన్మని కల్పించావు జీవితాన్ని ఇస్తానని చేతిలో చేసావు ఇందుకిలా విడిపడింది బంధమని నన్ను నేనే ప్రశ్నించి బ్రతకమని శాసించే కలకాలము అనుభవించాలి కలకాలము బాబు, నేను ఒక మాట చెప్తాను, వింటావా? పర్వాలేదమ్మా, చెప్పండి. అది ఆడపిల్ల, ఇప్పుడు చిన్నది కాబట్టి నువ్వు అన్నీ చేస్తున్నావు. అది ఎదిగే కొద్దీ కొన్ని విషయాలు నీతో చెప్పుకోలేదు. నా మాట విని మళ్ళీ పెళ్లి చేసుకోయ్యా. బామ్మా, నేనిప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నా కూతుర్ని సరిగ్గా చూసుకుంటే పర్వాలేదు. ఒకవేళ సరిగ్గా చూసుకోలేదనుకో, నేను తట్టుకోలేను. అందుకే ఈ విషయంలో మాత్రం నేనెవరి మాట విన్నా.
డాక్టర్ వాట్స్ ద పొజిషన్ బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల స్పృహ కోల్పోయింది నౌ షీ ఈజ్ ఆల్ రైట్ తను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ ఇట్స్ ఓకే నీకు రెండేళ్లప్పుడే మీ అమ్మ చనిపోయింది నీకు తల్లి లేని లోటు తెలియకుండా అన్ని నేనై పెంచాను అను చిన్నప్పుడు నువ్వు నడుస్తూ ఉంటే నీ కాళ్ళలో చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నేను తట్టుకోలేకపోయేవాణ్ణి కానీ ఈరోజు నువ్వు ఐఎమ్ సారీ నాన్న ఏంటమ్మా నాతో చెప్పుకోలేనంత ప్రాబ్లం నీకేం వచ్చింది తల్లి ఏం జరిగిందిరా సూసైడ్ అటెంప్ట్ చేశావు ఏమైంది చెప్పమ్మా నాన్న నేను వంశీ అనే అబ్బాయిని లవ్ చేశాను అతను చాలా మంచివాడు నాన్న తనంటే నాకు చాలా ఇష్టం నాన్న కానీ కొన్ని రోజుల నుండి ఎక్కడున్నాడో తెలియట్లేదు తను నాకు కావాలి నాన్న ప్లీజ్ సరే అతనెక్కడున్నా బతికి తీసుకొస్తానమ్మా కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయనని ఐఎమ్ సారీ నాన్న ఇంకెప్పుడు నేను ఇలాంటి పిచ్చి పనులు చేయను ఓకే సదా సార్ అర్జెంటుగా గూగుల్ని పిలువు అలాగే సార్ Hi, Anya. Don't worry. The man with the golden gun, the spy who heard me, Sir Henry, Roger Moore, and Raj. Google Raj. Adikadra, ఒకడి ఆచూకీ కనుక్కొని పట్టుకోవాలి అదే పోలీసులో కంప్లైంట్ ఇస్తే ఎందుకు ఏమిటి అని ఆరాధిస్తారు అనవసరంగా రిస్క్ అవుతుంది కదా పర్వాలేదన్యా మన స్పెల్లో బయటికి వెళ్లకుండా ఈ గూగుల్ రాజ్ పట్టేస్తాడుగా కానీ కానీ ఏంట్రా కొంచెం ఎక్స్పెండిచర్ అవుతుందన్యా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నాకు అమ్మాయి కన్నా డబ్బు ముఖ్యం కాదు డోంట్ వరీ అన్నయ్య వాణ్ణి పట్టి కాళ్ళు చేతులు కట్టి 10 రోజుల్లో నీ కాళ్ళ ముందు పడేస్తాను అన్నయ్య కాళ్ళ మీద పడేయడం ఏంట్రా తను నా కాబోయే అల్లుడు గౌరవంగా మర్యాదగా తీసుకురా సదా ఆ డబ్బు సంగతి సదా ఎందుకన్నయ్య సదా నీ సేవలో ఈ గూగుల్ రాజు ఉండగా గూగుల్ గారు నన్ను నమ్మండి నీ నమ్మేస్తాగా ద మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్ ద స్పై హూ లవ్డ్ మీ సీన్ కెన్రీ రాగర్ మూర్ అండ్ రాజ్ గూగుల్ రాజ్ హాయ్ కరుణ్య అన్నయ్య ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది నాన్న బానే ఉంది అన్నయ్య గుడ్ అన్నయ్య ఏంటమ్మా ఏమైనా కావాలా ఉన్నట్టుండి ఇల్లు ఎందుకు మార్చావు నా స్కూల్ ఎందుకు చేంజ్ చేసావు ఏం లేదు నాన్న కొత్త ఆఫీస్ లో జాయిన్ అయ్యాను కదా మన ఇంటి నుంచి ఆఫీస్ కి చాలా దూరం ఉంది అందుకని ఇల్లు మార్చాల్సి వచ్చింది మరి ఎందుకు ఈ మధ్య టల్లగా ఉంటున్నా అదేం లేదమ్మా కొత్త జాబ్ కదా కొంచెం ఇబ్బందిగా ఉంది నీ కోసం కిచెన్ లో స్నాక్స్ పెట్టాను అవి తినేసి హోంవర్క్ చేసుకో నేను ఇప్పుడే వస్తాను సరేనా బాయ్ మలేష్ మళ్ళా వస్తా ఫికర్ చేయకుండ్రి మళ్ళీ వస్తాలే హాయ్ హాయ్ పోయి వస్తా అన్న హాస్పిటల్ కానీ జైలుకి కానీ మళ్ళీ వస్తానని చెప్పకూడదన్నా తెలుసులే ఆయన హాయ్ తమ్ముళ్ళు ఆయన ఎట్లున్నారే వచ్చినా హాయ్ హాయ్ మనలందరు బాగున్నారా సూపర్ అన్న
అన్నా లక్ష్మణ్ గారు, నువ్వు లేని టైం చూసి నమ్కాంగ్ తో కలిసి మన డెన్ను కబ్జా చేసుకున్నాడు అన్నా. తెలుగు గడ్డ, వరంగల్ అడ్డ, భద్రకాళి బిడ్డ, గౌడ్, దామోదర్ గౌడ్ పేరింటేనే ఎవడైనా దౌడ్. ఒక్కసారి ఇది నాదని డిసైడ్ అయ్యిందంటే సైడ్ అయ్యేదే లేదు బిడ్డ. వాడి సంగతి నేను చూసుకుంటా, పదండి. రే యాకూబ్, ఎందుకైనా మంచిది, మనుషుల్ని వెహికల్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండు. తీయరా బండి, వెయ్యరా గేర్. ఈళ్ళు ఉన్నారు ఎందుకు దండగా? బీర్లు బిర్యానీలు తిని పొట్ట పెంచడం తప్ప నువ్వు ఒక్కడివి నన్ను అర్థం చేసుకున్నావు? దిల్ దోసుకున్నావు పో. ఏ తీ, క్లాస్ లేదే. రే పిషు, జైల్లా గడ్డిగా అసంబిక్తి వచ్చిన కూల్ డబ్బులు రా, ప్రేమతో ఇస్తున్నా, తీసుకో, ఖుషి చేసుకో, చెల్రే. ఇంకేం ఆలోచిస్తున్నావే, తక్కువ సాలేకండి. రోయ్, నేను జైలుకు పోతే తిరిగి రాననుకున్నావురా? నేనెంత కష్టపడి ఈ భూమిని కబ్జా చేసిందో తెలుసా? 4 దినాలు నేను జైలుకు పోతే నా భూమిని కబ్జా చేస్తావా? రోయ్, ఈ దామోదర్ గౌడ్ దేన్నైనా క్షమిస్తాడు గాని మోసాన్ని క్షమించడ్రా. అన్నా సలగడ్ వచ్చిందనా? రోయ్, ఎవరైనా ఎప్పుడైనా గిట్లాంటి ప్రయత్నాలు చేస్తే గిట్లనే భయంకరంగా చేస్తారు. రే పట్రాబాయ్, This is the can. I don't know that. Hi, God. The man with the calling and the spy who allowed me, Sid Kenry, Ragarmur and Raj, Google Raj. I want help from you. నీ పేర్లనే గూగుల్ ఉంది, మళ్ళా నా హెల్ప్ ఏందిరా? నాకు మైండ్ పవర్ ఉంది, నీకు మ్యాన్ పవర్ ఉంది, చెప్పింది చేయ్. ఇదిగో నాకు కావలసిన వాడి నెంబరు, వాడిని ఎలాగన్నా సరే పట్టి 10 రోజుల్లో నాకు అప్ చెప్పాలి. ఎత్తికి పెడితే నాకేంది బే? 5 లక్షలు కుదరదు, 10 లక్షలు. ఓకే, టేక్ ఇట్, బట్ 1 కండిషన్, వాణ్ణి కొట్టకూడదు, తిట్టకూడదు, కట్టకూడదు, మహారాజులాగా మాకు అప్పు చెప్పాలి. సరే. ద మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్, ద స్పై హూ లవ్డ్ మీ, సీన్ కెన్రీ, రాగర్మూర్ అండ్ రాజ్, గూగుల్ రాజ్, గూగుల్ రాజ్, గూగుల్ రాజ్. ఐటమ్ లెక్కున్నాడు. ఎవన్నా నంబర్ ఇది? ఎవని వల్ల నేను జైలుకు పోయినో, ఎవని వల్ల లాఠీ దెబ్బలు తిన్నానో, వాందిరా ఈ నంబరు. రేయ్, పోయి ఎత్తుకుండ్రా. గాంధీ తాత అందరికి స్వతంత్రం ఇచ్చి నాకు మాత్రం ఇయ్యలేదే. అయితే అన్నా, ఈరోజు గాంధీ జయంతి అన్నా. గాంధీ జయంతి అయితే ఏం చేసేది ఉందిరా? మెడికల్ షాపులు బంద్ ఉంటాయన్నా. మెడికల్ షాపులు బంద్ ఏందన్నా? అదేరా, మెడికల్ షాప్ అంటే వైన్ షాపు. అదేరా, అలోపతి బంద్ ఉన్నా, ఆయుర్వేదిక్ 24 అవర్ సర్వీస్. అదేందన్నా? అరే గుడంబరా, దులిపెట్ట దొరుకుతుంది, పిస్కాలా తొక్కునా కాల. హే, ద మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్, ద స్పై హూ లవ్డ్ మీ, సీన్ కెన్రీ, రాగర్మూర్ అండ్ రాజ్, గూగుల్ రాజ్. ఏమ్రా లొకేషన్ మార్చారు, కబ్జా చేశారా? అవునా? అవును. ఆ వంశీ గారు దొరికాడా? ఆడేంత పెద్ద ఇదిగా దొరుకుతాడు, 400 పీస్ కాడాడు. ఎలా వెతుకుతున్నారా? ఎట్లా వేస్తున్నావులా, కళ్ళతోడు చూస్తున్నాం, కాళ్ళతోడు ఆడుస్తున్నాం, చేతులతో ఎదుగుతున్నావులా. టెక్నికల్ గా వెతకాలరా, దొరుకుతాడు. టెక్నికల్ అంటే ఏంటన్నా? i3 i5 i7. ఏం మాట్లాడుతున్నావా? ఇందులో i10 ఉంది, మొన్నదాకా అల్లనే తిరిగాం, i20 నా దగ్గర ఉండే, నిన్నంతా తిరిగాం. ఏమ్రా? అవును. ఏం మాట్లాడుతున్నావు? గూగుల్, గూగుల్లో వెతకాలరా, దొరికిపోతాడు. గూగులా? గూగుల్ ఏది గూగుల్ ఏది? ఒరే, ఫర్ ఎగ్జాంపుల్,
సపోజ్ ఇదిగో ఈ సెల్ ఉంది కదా, దీంట్లో కొన్ని యాప్స్ ఉంటాయి, దాంట్లో గూగుల్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసావంటే చాలు నీకు ఏది కావాలంటే అది దొరికిపోతుందిరా. గూగుల్ తో అన్ని కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చండి, రొయ్యి విసలు కొనుక్కోవచ్చురా. ఇదిగో చూడు చూడు, ఒరే నీకేం కావాలో చెప్పరా. సిల్క్ స్మిత కావాలనా? సిల్క్ స్మిత ఇదిగో. నీకేం కావాలి చెప్పరా. జయమాలనా? జయమాల ముంబెత్కా నువ్వేంట్రా చిత్తగాతి కొంచెం కుక్కలకు సొల్లు కారుస్తున్నావు? ఒరే నీకు ఇది మామూలు కాదురా, త్రిబుల్ ఎక్స్ సంస్కారవంతమైన.
అలకమ్మకి గుల్లమ్మకి అలకమ్మకియా అలకమ్మకియా అలకలకమ్మకియా అలకలకమ్మకి గుల్లమ్మకి అలకమ్మకియా. మై డియర్ ఫ్రెండ్స్, మన దేశ జనాభా చాలా పెరిగిపోతుంది. ఇందులోంచి మనం కోట్లు పుట్టించాలి. ఎలా? రోజు యాక్సిడెంట్లతో, రోగాలతో, అప్పులతో, సుసైడ్లతో వేల మంది చనిపోతున్నారు. ఇందులో మనం 50,000 మందిని టార్గెట్ చేసి సమాధులు పూడ్చేయాలి. ఎలా? జనాలు చచ్చిన తర్వాత పూడ్చడానికి సమాధులు కావాలి. జనాభా పెరగడం వల్ల సమాధులకు స్థలాలు లేవు. శ్మశానాల గురించి చాలామంది ట్రై చేస్తున్నారు. శ్మశానాల కోసం కాంపిటీషన్ పెరిగిపోతుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా జరిగిపోతున్నాయి. నేనెప్పుడు ప్రాబ్లమ్స్ని 10 ముందే ఊహిస్తాను కాబట్టి సిటీలో ఉన్న శ్మశానాలన్నీ 99 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాను. హలో బంబాని, యా కపాలం గోపి హియర్. నో 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 నో, ఐఎమ్ సారీ బంబాని, ఐఎమ్ సారీ సారీ సారీ. గిలియన్స్ నుంచి బంబాని మన కంపెనీ అమ్మేయమని బెదిరిస్తున్నాడు. అప్పుడే బెదిరింపులు స్టార్ట్ అయ్యాయంటే లాభాలు కూడా సెవెన్ నోట్లో నురుగలా ఉంటాయని అర్థం. మరేం చేద్దాం సార్? చావు భయాన్ని 70 mmలో డిటిఎస్ మిక్ చేసి హర్రర్ బ్యాక్గ్రౌండ్ వేసి జనాలకు చూపించాలి. చూపిస్తే ఏమవుతుంది సార్? చావు భయంతో చస్తారు. చస్తే శ్మశానానికి తీసుకొస్తారు. అయితే ఏమవుతుంది సార్? గేట్ బయట ఆపేస్తాం. ఎందుకని సార్? ఆ శవానికి మన ఆఫ్టర్ డే సొల్యూషన్లో గోల్డ్ మెంబర్షిప్ ఉందా లేక సిల్వర్ మెంబర్షిప్ ఉందా, కనీసం రబ్బర్ మెంబర్షిప్ అయినా ఉందా అని చెక్ చేసి మరీ ఎంట్రీ పాస్ ఇస్తాం. గోల్డ్ మెంబర్షిప్ అంటే ఏంటి సార్? శవం తలని వాస్తు ప్రకారం ఉత్తర దిక్కున ఉండేటట్టు పూడ్చి పెడతాం. భగవద్గీత శ్లోకాల నుంచి జనం శోకాల వరకు అన్ని మనం ఏర్పాటు చేస్తాం. వర్షానికి సమాధులు తడవకుండా షెల్టర్లు ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల వరకు రోజు దీపం వెలిగిస్తాం. సిల్వర్ మెంబర్షిప్ అంటే ఏంటి సార్? శవం తలని తూర్పు దిక్కును పెడతాం, 5 సంవత్సరాలు దీపం వెలిగిస్తాం. రబ్బర్ మెంబర్షిప్ అంటే ఏంటి సార్? 2 సమాధుల మధ్యన స్థలం మిగిలితే 2 అడుగుల గొయ్యి తోవి నిలువున దింపేస్తాం. పక్కన డ్రైనేజ్ ఉండొచ్చు, పైన హై వోల్టేజ్ లైన్ ఉండొచ్చు. శవానికి సెక్యూరిటీ ఉండదు. అదే రబ్బర్ మెంబర్షిప్. ఏ మెంబర్షిప్కి ఎంత వసూలు చేయాలో ఈ క్యాట్లాక్లో ఉంది, చదువుకోండి. ఈ రోజు నుంచి మీ పని మొదలు పెట్టండి. ఓకే ఓకే సార్, ఆల్ ద బెస్ట్. సిటీ మొత్తం ఎత్తుకెళ్ళ మన ఎక్కడ లేడాడు? మీరు చెప్పినట్టు ఇంటర్డెస్ వెళ్తే ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టనా? సాలీ కూడా ఎక్కడ దొరకలేడన్న. అన్నదశంలో కూడా ఎత్తుకినా మన అక్కడ కూడా లేడు. ఓహో, ఇంత మందుండి ఒక్కడిని ఎత్తుకోలేకపోయిండ్రు. రే నందు అన్నా, ఆ కవర్లో 1 సెల్ఫోన్ నంబర్ ఉండాలిగా. కాల్ చేసినా కలవట్లేదన్నా. ఎన్నిసార్లు చేసినావు? 2 సార్లు అన్నా. 2 సార్లకే లేపనికి అదేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ ఆరా? ఆడు ఫోన్ లేపేదాకా నువ్వు ట్రై చేస్తూనే ఉండు. అట్లనే అన్నా. ఏంద్ర అట్లనే, ఫోన్ చేయి. రింగ్ అవుతుందన్నా.
ఇప్పుడు సమజైంద్రా మీరు ఆ నెట్లెత్తికినరు. హలో రేయ్, దొరికినవురా, ఇంక నిన్ను ఇడిచిపెట్ట. వీడెవడ చావుకి బతుక్కి మరీ దగ్గరలో ఉన్నట్టున్నాడు. బాబు ఎవరా మా మాట్లాడేది? బాబేంద్ర బాబు, నేనెవరినో తెలుసునారా? అరే నేను ఎవ్వరి గురించి తెలుసుకోను, అందరూ నా గురించి తెలుసుకోవాలి. రేయ్ గౌడ్ అలియాస్ దామోదర్ గౌడ్. అరే నువ్వు గౌడైనా రాజైనా భటుడైనా భాయ్ అయినా భేనైనా హిందువైనా ముస్లిమైనా నువ్వు తెలుగు అయినా కన్నడ అయినా చివరికి నువ్వు తేడైనా మాడైనా అందరిని నేను ఒకేలా చూస్తానరా. రేయ్ నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు, నేను అనుకుంటే నేను ఆడికాడికి అడ్డంగా నరుకుతా. అరే నీ మాటలు వింటుంటే నాకు జాలనిపిస్తుందిరా. యాక్చువల్లీ ఎవరైనా చస్తే నా దగ్గరకు వస్తారు, నువ్వు నన్ను చంపడం ఏంట్రా నీ పిచ్చి కాకపోతేను. అంటే నువ్వు నన్నే గుర్తుపట్టలేదన్నమాట. అరే నో డౌట్ రా, నీకు పిచ్చి బాగా ముదిరింది. టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు నా కంపెనీకి వచ్చి హ్యాపీ కార్డ్ తీసుకో. రేయ్ నువ్వు చచ్చేది మాత్రం నా చేతులనే. నీ చేత ఫోన్ ఎవడు చేయిస్తున్నాడో నాకు తెలుసురా. మీరెన్ని ధమ్కీలు ఇచ్చినా నా ధందా మాత్రం ఆగదురా, అర్థమైందా? నా టైం వేస్ట్ చేయకుండా ముందు ఫోన్ పెట్టే, ఫోన్ పెట్టేరా తొక్కడాగా. హలో హలో, దొరికిపోయినా కస్టమర్ కేర్కు పోయి ఆ నంబర్ ఇచ్చి వాని ఇంటి అడ్రస్ తెలుసుకోనరా. ఎట్లయినా సరే నేను వాణ్ణి చంపాలి. వీళ్ళైతాడు ఆ చిన్న లెక్క స్టడీ. ఓకే ఫోన్ ఇంద్రబాయ్, ఇప్పుడు నీ ఇంకా అప్పా మళ్ళీ ఫోన్ నైంటీ దాని మూత్రం బాగలేదు నీ అమ్మ. ఎవరురా, ఎవరా నువ్వు, ఊకే విసిగిస్తున్నావు? నాకు లక్కీ లాటర్ తగిలిందా? లక్ష రూపాయలా? ఓ నాకు లక్ష రూపాయలు తగిలినాయా? చెప్పా హే బాబా, లక్ష వచ్చే నీ ఇదే చుల్ల చున్న వచ్చేసా వచ్చేసా వచ్చేసా. హలో ఎక్స్క్యూజ్ మీ, లక్షించుకో లక్షించుకో అమ్మా. లక్షనా? లక్ష అంటాడు ఏంటి? వేసుకో పియే 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 ఏపీ పియా ఏపీయా. అదే సార్, మన స్కీమ్ లో లక్ష రూపాయలు తగిలింది ఈయనకే. ఓ అర్థమైంది, నువ్వు వెళ్ళు. చూడు బ్రదర్ నీ పేరేంటి? బాషా, వెరీ గుడ్. లక్ష నేను కాదు ఇవ్వాల్సింది, నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇస్తే పద్మాక్షి గుట్ట దగ్గర ఉన్న ల్యాండ్ ని నీకు చూపించి నీ పేరున రిజిస్టర్ చేయిస్తా. అంటే నువ్వు నేను తాగి తాగి చచ్చిపోతానని ముందే ఫిక్స్ అయ్యి ల్యాండ్ కొని పెట్టావా శ్మశానంలో? కాదు బ్రదర్, నువ్వు ఏదైనా ఊరు వెళ్తావు, బస్సు కానీ ట్రైన్ కానీ రిజర్వేషన్ చేయించుకుంటావా? ఓకే చేయించుకుంటా. ఇది కూడా అలాగే, నువ్వు పోయావు అనుకో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా, ల్యాండ్ దొరకట్లా. నన్ను నేను బతుకున్నప్పుడు నేను చచ్చినాక ఎందుకురాదు, నాకు లక్షిస్తున్న కాలు వచ్చింది. లక్ష అసలు నువ్వు ఎవడా, నువ్వెవడు ఎవడు ఈ సంస్థకి? నేను చైర్మన్ని. పెద్ద చైర్లకు కూడా చైర్మన్? వాచ్ పెడుతురా వాచ్మ్యాన్. హలో, నా సంగతి నీకు తెలియదు, నేను కాని కోటర్ కొట్టినట్టు చైర్మన్ స్పైడర్ మ్యాన్ అయిపోతా. అప్పుడు నేను ఎక్కడ ఎక్కడ ఉండి ఎక్కడ ఏం చేస్తానో నాకు తెలియదు. అరే నీ ల్యాండ్ 2 లక్షలు రా, నీకు లక్కీ డ్రాలో 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఆ 1 లక్ష ఇస్తే నీకు పద్మాజి గుట్టలో ల్యాండ్ నీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నా. అరే నాకు వచ్చింది లక్కీ డ్రా, నీ లక్కీ డ్రాప్ కొట్టింది అనుకో,
నీ పని పెట్టే నా లక్ష్మి. నాకు రిజిల్ స్టేషన్ వద్దు, ఏ స్టేషన్ వద్దు, బస్ స్టేషన్ వద్దు, రైల్వే స్టేషన్ వద్దు. వీడికి 100,000 రూపాయలు ఇచ్చి పంపించండి. వెళ్ళు. నీ ఎంగమ్మా ఫోన్ చేసి లక్షిస్తున్నావు అంటే ఇంకోసారి కూడా ఫోన్ చేయాలి భాయ్. ఈ పాల వ్యాపారం ఏం కాదు, ఇంకోసారి ఫోన్ అంట. వెళ్ళు, ఆ పిఏ లక్ష ఇస్తుంది పో. ఇస్తుంది పో. హలో, ఇస్తావా లక్ష? ఫిక్స్ గారు బచ్చా బంగారు పాతురా నువ్వు. పొద్దున్న ఈడు తగిలాడంటారా బాబు. పిఏ చూసుకొని ఫోన్ చేయండి అమ్మా. తాగుబోతులు ఎవరో కాదో చూసుకొని ఫోన్ చేయండి. ఇలాంటి తాగుబోతులు 10 మంది తగిలారనుకో, నా కంపెనీ దివాలా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు ల్యాండ్ అమ్మడం కాదు, నేను ల్యాండ్ కొనుక్కోవాల్సి వస్తుంది. హలో, ఆఫ్టర్ డెత్ సొల్యూషన్ హియర్. వంశీయా? వంశీయవరయ్యా, నేను గోపిని. సరేరా, నేనే వంశీని. ఏంటి చెప్పు. వెయిట్ చేయిరా, చెప్తాను. హలో అన్నా, అన్న అడ్రస్ దొరికిందన్నా, వచ్చామంటావా? సరే అన్నా, అన్నడురా. ఎవరు? రే, గౌడ్ తెలవదారా నీకు? గౌడ్, దామోదర్ గౌడ్. నాకే దమ్కిస్తావురా నువ్వు? గౌ, ఒక్క నిమిషం. హలో, ఎవరు? కమిషనరా? మున్సిపల్ కమిషనరా? పోలీస్ కమిషనరా? ఎవరైతే నాకేంటిలే కానీ, నాకు టైం లేదు, ఫోన్ పెట్టేయండి. ఇప్పుడు చెప్పు, నీకు ఏ కార్డు కావాలి? కార్డ్ ఏందిరా? ఇప్పుడు నీకు మొత్తం డీటెయిల్గా చెప్పేంత టైం నాకు లేదు. మొత్తం డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉంటుంది, ఇంటికి వెళ్ళి క్లియర్గా చదువుకో. నువ్వెవరో తెలియనంత అమాయకుడు నేను కాదు. వంశీ గురించి వచ్చావని నాకు తెలుసు. వంశీ నావాడే. అయితే ఏంటి చెప్పను, వంశీ గురించి నీకు ఒక ముక్క కూడా చెప్పను. అయితే ఏంటి? ఏందన్నా, మనం రోడ్ల మీద వస్తే పబ్లిక్ కూర్చోబడుతుంది, ఈడేందన్నా ఇట్లా మాట్లాడుతుండు. లాభం లేదురా, వీణెత్తేయండిరా. హలో అన్న, వస్తున్నా. రాయ్ అన్నా, ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ వచ్చింది, నేను పోతున్నా. ఆ నెత్కపోయి బాగా కుమ్ముండ్రి. నేనే అందరు నీళ్ళ ఎత్తుతానరా, నన్ను ఎత్తారంటారా మీరు? వదలండిరా. అరే వదలండిరా, అరే నడువు పడి కూర్చోరా. వీని కట్టేసి కుమ్మిద్దాం, కట్టండిరా వీని. దడ్డ పెడతాడ్రా. చెప్తా వినవా నన్ను, ఇప్పుడు చూడుగా ఎట్లుంటదు, ఏమనుకుంటున్నావు నన్ను? ఏ చేస్తా, ఫోన్ చేసిండ్రా. హలో అన్నా, ఇడు మూర్చల నీళ్ళు అయిపించాడు అన్న. ఇడు ఏం చేయాలన్నా, ఏసానా, ఎన్ని చెప్పు. రై, నయానో భయాన్ను అడిగి ఆ వంశీ గడి అడ్రస్ తెలుసుకుంటురా, లేదంటే మీ అందరు శవాలు చూస్తా. మర్యాదగా అడిగితే ఏమన్నా చెప్తాడేమో చూడండి రా. ఓ గంట ఓపిక పట్టుండ్రి, ఆడు ఏది అడిగితే అది చెయ్యండి రా. వాడు ఏది అడిగితే అది తెచ్చిపెట్టుండ్రి. సరేనా, ఉంటా. వంశీ గాడికి ఇంతుందా చెప్తా? ఏరా, పొడుస్తున్నావు కదరా, పొడవరా, పొడు. మీరు పొడుస్తారా, నన్నే పొడుచుకోమంటారా? ఇప్పుడు ఏం చేయాలి? కట్లతో ఇలాగే ఉండాలరా? అరే కట్లిపురా. ఇప్పుడు దాన్ని మడిచి లోపల పెట్టుకో. సిక్ 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 సిక్. అది అన్న కూర్చి, దాంట్లో మేమే కూర్చోమన్నా? ఇట్రా, నాకు నచ్చినట్టు కూర్చుంటా, ఓకే? మర్యాద చేసుకోండిరా. రేయ్, సిగరెట్ ఇరా. బాయ్,
సిగరెట్ ఇచ్చావు మరి ఎవరు అంటిస్తారో శబాష్ ఇప్పుడు నువ్వు నాకు నచ్చావురా ఇంకోసారి మీసాలు తిప్పావనుకో తర్వాత నీకు మీసాలు ఉంటావు తర్వాత నువ్వు రేపే వెళ్ళి మీసాలు కొరిగించుకో ఓకే సరే కూల్ డ్రింక్ తీసుకురాపో తీసుకోనా అరే మూత తీరా మూత ఎందుకు రా పెట్టావు తీ తాగద్దా గ్యాస్ పోతుందని గ్యాసా పోయినా పర్లేదే తీ మూత పెట్టడమే తెలుసురా నీకు ఏం తెలియదు తాగరా తాగు ఏంటోరా మీరు అల్లుని రా అల్లుని ఎలా చూసుకోవాలో తెలియదారా మీకు కొద్దిగా టైమింగ్ మిస్ అయి ఉంటే నాకు డోర్ దిగిపోయేది లాభం లేదురా అరే మసాజ్ చేయరా ఆపు ఆపు పైన చేసావు మరి కింద ఎవరు చేస్తారు కింద చేసే అలవాటు లేదానా నాకు తెలియదు నేను చేయ చేయవా నాకు కింద మసాజ్ కావాలి సరే ఎంత బాగుందిరా కొద్దిగా పైకి రా సూపర్ రా ఇంకా కొద్దిగా పైకి రా సూపర్ రా ఇంకొద్దిగా పైకి వదరా రే వదు కింద కింద చేయరా కింద చేయి చాలు రా చాలు సూపర్ రా సూపర్ అరే సిగరెట్ తాగిచ్చారు థమ్స్అప్ తాగిచ్చారు మసాజ్ కూడా చేశారు అలాగే ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపిస్తుందిరా ఒక అమ్మాయి ఉంటే కూడా బాగుంటుందేమో అమ్మాయే ఏ తేవా చేయనా మీ బాస్కు ఫోన్ చేయనా చేస్తాము అల్లుడ్రా అల్లుడా మజాక ఇదేంటి ఇలా ఉంది అక్కడ లేరానా సర్దుకు దాన్ని నేనేం చేస్తానరా మీరైనా దాంతో డాన్స్ చేయండి చూసైనా ఆనందపడతా మాయ్ ఆపు 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 ఆ పాట ఏంటో నీ డాన్స్ ఏంటో వెనకరా రే మిసాలు నువ్వు చేయరా అనా ఎర్ర జెండెర్ర జెండె నీయలో ఎర్రని జెండె నీయలో ఎర్ర జెండెర్ర జెండె నీయలో ఎర్రని జెండె నీయలో రే ఏం డాన్స్ రాదు నీకంటే నేనే బాగా చేశాను రా ఇక్కడ కూర్చొని దరిద్రురా ఎలాట ఎలా రే నెక్స్ట్ ఎవరు రే గుత్తి నువ్వు రారా
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే మయారి ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే మయారి రే ఆపు అరే నాకు మెగాస్టార్ పాట కావాలరా ఆ పాట మీద అందరు డాన్స్ చేయాలి అసలు దొరకకూడదు ఉరుకుండ్రా ఉరుకుండి అన్న వచ్చిండు ఏంద్రా ఏమైంది పారిపోతున్నానా పారిపోయిండా కూర్చున్నాడు తరండి పోయి ఆ పిల్లని ఎత్తుకరండి పోని ఎదక పోని పోని ఎత్తుకరండి రై ఆ గూగుల్ గారికి ఫోన్ కలుపుండ్రా ఏ గూగుల్ రాజ్ ఆ వంశీగాడు దొరికిండు నువ్వు జల్ది వచ్చేయ్ గౌడ్ వంశీ ఎక్కడ టెన్షన్ వడకుండ్రి సురేంద్ర వర్మ గారు మాయల మరాఠీ ప్రాణాలు సప్త సముద్రాల ఆవల చిలకలున్నట్టు ఆ వంశీగాని ప్రాణాలు ఈ పాపలో ఉన్నాయి వాడెక్కడున్నా ఈ పాప కోసం 5 నిమిషాల్లో ఈడికొస్తాడు గప్పుడు వాణ్ణి చంపి ఆడి శవాన్ని నిక్కిస్తా అర్థమైందా వాని మీద నా పగ ముఖ్యం ఊరికేనే వదిలేస్తాను అనుకున్నావా తండ్రి బిడ్డలు చాలా అమాయకంగా ఉన్నారు ఏరి కోరి ఆ తాగుబోతు మోసగాన్ని అల్లుడిగా చేసుకుంటామంటున్నారు ఈ కాలం పోరీలకంతా గట్లంటోళ్లే మంచిగా అనిపిస్తారు ఏం మాట్లాడుతున్నావు వంశీ చాలా మంచోడు ఓ పోరి గాడు పెద్ద చీటర్ మెరీనా అనే పోరిని ప్రేమ పేరుతో మోసం చేసి చంపిండు తెలుసా అంకుల్ మా అన్నయ్య అలాంటోడు కాదు అక్క అతను చెప్పేది అబద్ధం నిజమేంటో నేను చెప్తాను హాయ్ హాయ్ బావున్నావా హలో బావున్నావా ఆరోగ్యం ఎలా అమెరికా నుండి ఇద్దరు రావడం హాయ్ కరుణ్య ప్రయాణం బాగా జరిగింది బాబాయ్ చాలా సంతోషం రామ్మా రామ్మా ఇది నీకు ఎలానా
కళ్ళజోడు పెట్టుకో, కళ్ళు బాగా కనిపిస్తాయి, పనులు కూడా బాగా చేయొచ్చు. అమ్మ మీది శానా పెద్ద మనసు, మేము అడక్కు ముందే అన్నీ ఇస్తారు. మీరు 10 కాలాల పాటు సల్లగా ఉండాలమ్మా, నా బంగారు తల్లి. థ్యాంక్ యూ బామ్మ. అక్క, అమెరికా నుండి నాకేం తెలియదా? నీకెందుకు తీసుకురాలేదురా, నీకోసం బర్త్డేకి డ్రెస్ తెచ్చాను. థ్యాంక్ యూ అక్క. అక్క వెళ్ళి మా ఫ్రెండ్స్ కి చూపిస్తాను. సరే. అమ్మా మెరీనా. చెప్పండి బాబాయ్. నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉందిరా. ఎవరూ లేకపోయినా కష్టపడి చదివి దేశం కాని దేశంలో మా అందరి కోసం ఎంతో కష్టపడుతున్నావు. కూతురు లాంటి నువ్వు నాకు దొరకటం నాకెంతో ఆనందంగా ఉందిరా. లేదు బాబాయ్, అనాథగా రోడ్డు మీద పడున్న నన్ను అక్కును చేర్చుకుని చదివించి అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా చూసుకున్నారు. మీరు లేకపోతే నా లైఫే లేదు. నాకే కాదు, ఇక్కడున్న అనాథ పిల్లలు కూడా ఎంతో చేశారు. మీరు చేసిన దానికి నేను చేస్తుంది ఎంత బాబాయ్? ఎప్పుడూ ఇతరుల గురించే కాకుండా నీ గురించి కూడా నువ్వు కొంచెం ఆలోచించుకోరా. ప్రస్తుతానికి ఇదే నా ప్రపంచం బాబాయ్, తర్వాతే ఏదైనా. అది కాదమ్మా, నువ్వు ఒక మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటే మేమందరం సంతోషిస్తాంరా. ఇప్పుడు అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు బాబాయ్. రేపు పెళ్ళయ్యాక ఆ వచ్చేవాడికి నేను చేసే సర్వీస్ నచ్చక ఆపేయమన్నాడు అనుకో, నేను తట్టుకోలేను. నా మనస్తత్వాన్ని అర్థం చేసుకునేవాడు దొరికితే అప్పుడు ఆలోచిస్తాను. సరే, నీ ఇష్టం తల్లి. వాళ్ళేర్రా. హాయ్రా. హాయ్రా మామా. హాయ్. ఏంట్రా ఇంత లేటు? నీకేంద్రా వై, ఉన్నొక్క తమ్ముడిని ఆశ్రమంలో పెట్టి ఆరాంశం ఉన్నావు. అమ్మా బాబుని తప్పించుకు రావడానికి ఈ టైం అయిందిరా. సరే, ప్రోగ్రామ్ ఏంటి? మ్యాట్నీ షో లేకుంటే ఫస్ట్ షో పవన్ కళ్యాణ్ జిందాబాద్. ముసల్ నా కొడక, కాల్ చేయమంటే కాల్ చేయకుండా వచ్చి పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తున్నావురా? ఎన్ని దినాలు సన్ చెప్పాలరా కాల్ చేయమని? తమాషాలు చేస్తున్నావరా గౌడ్తోని? నడుకుతున్నా కొడుకు ఏమనుకున్నావా? ముసలి, మీకు దండం పెడతాం బాబు. మమ్మల్ని వదిలేయండి బాబు, మేము ఎవరూ లేని అనాథలం బాబు. బాబు, ఇది మా అందరికీ ఆశ్రయం ఇచ్చే దేవాలయం బాబు. బాబు, వీళ్ళందరూ కల్లా కపటం లేని అమాయకులు బాబు. వీళ్ళు బయటికి వెళ్తే ఎక్కడా బ్రతకలేరు బాబు. మమ్మల్ని వదిలేయండి బాబు. కాలు పట్టుకునేది నువ్వు, నీ సోది లేపేండ్రా, తీసి పారండి బాబు. రై, మొత్తం ఎత్తి పడదపడి. అయితే కాల్ చేయవరా? కాల్ చేయమని చెప్తే పెద్ద పెద్ద నీతులు చెప్తున్నావేంద్రా? మర్యాదగా కాల్ చేయ బిడ్డ, ఇది మొత్తం నా కావాలి. నేను ఆల్రెడీ మమ్మల్ని ఆశ్రమం ఖాళీ చేయమంటున్నారమ్మా, మమ్మల్ని కొడుతున్నారమ్మా. అసలు ఎవరు బాబాయ్ వీళ్ళంతా? ఇదంతా కబ్జా చేయడానికి వచ్చారు. రేయ్, నాకు ఈ ప్రాపర్టీ కంటే ఈ ప్రాపర్టీ నచ్చిందిరా. అమ్మా, తాగుబోతుండేగా మాట్లాడుతుండేదిరా బాయ్. మనం వచ్చిన పని ఏంది అన్న, చేసే పని ఏందిరా బాయ్? ఇది ఇది కావాలి రావే. పట్టుకోండిరా దాన్ని. అవుతా
తెలుగు గడ్డ వరంగల్లు అడ్డ భద్రకాళి బిడ్డ గౌడ్ దామోదర్ గౌడ్ పేరింటేనే ఎవ్వడైనా దౌడ్ ఒక్కసారిది నాది అని డిసైడ్ అయ్యానంటే ఎవరైనా ఏదైనా సరే నా సొంతం అవ్వాల్సిందేనే పోరే. నాకేం తెలుసురా, నువ్వు ఏడ కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? కాస్త చెప్పైనా కొట్టరాదరా. అరే ఆయనకి ఏం కావాలో ఆయనకి ఇచ్చేసే రాదన్నా, ఇదంతా ఎందుకు లొల్లి? అరే ఏం కావాలో తీసుకోరా పై నువ్వు వద్దు. మీరెవ్వరు సార్? హే, నా బైక్ డ్యామేజ్ 5,000, పగిలిన నా బీర్ బాటిల్ 125 రూపాయలు, మొత్తం 5,125 రూపాయలు ఇస్తే వదిలేస్తా, లేకపోతే ఒక్కొక్కడికి పగిలిపోద్రా. అరే నువ్వు కొట్టింది చాలు రా బాయ్, 5,000 10,000 తీసుకో అటు. ముందే ఏడవచ్చు కదా. Oh, I'm sorry. Excuse me. Thank you very much. It's okay. నా పేరు మెరీనా. Okay. మీ పేరు చెప్పరా? వంశీ. Okay. మీ మొబైల్ నంబర్ చెప్తారా? ఎందుకు? మిమ్మల్ని కలవాలంటే. ఇప్పుడు కలిసంగా, మళ్ళీ కలవాలని రాసుంటే అప్పుడు చూద్దాం. కార్తీక మాసంలో దీపాల కాంతుల్లో, కార్తీక మాసంలో దీపాల కాంతుల్లో కనిపించినావమ్మో దేవతలా, శీతాకాలం మంచుల్లో హిమగిరి అంచుల్లో తేలిపోతున్నానమ్మో ఈవేళ. నిన్ను చూసాకనే గుండెలో రాగమే శృతి చేసింది ఎందుకనో, నిన్ను కలిసాకనే మౌనమే మాటల మారిపోయింది ఏమిటనో, ఎలా నిన్నే పొందాలని తొందరలు. కార్తీక మాసంలో దీపాల కాంతుల్లో కనిపించినావమ్మో దేవతలా, శీతాకాలం మంచుల్లో హిమగిరి అంచుల్లో తేలిపోతున్నానమ్మో ఈవేళ.
కొండలు ఎన్నో పరుగులు తీస్తున్నా నీ ప్రేమ కడలిలో తొలి తీరం చేరేనా ఓ సంద్రమే నా మనసైపోతుంటే నీ కలయికే ఓ రంగులహరి వెళ్ళే నిన్ను చూశాకనే గుండెల్లో రాగమే శృతి చేసింది ఎందుకనో నిన్ను కలిసాకనే మౌనమే మాటల మారిపోయింది మాసంలో దీపాల కాంతుల్లో ముల్లైనా పువ్వయ్యేనా నా కన్నులు నిన్నే చూసి మరు జన్మను పొందేనా చెదురాకులోన పరిమళమే నీరాకను తెలిపేనా ఆ పంచభూతాలే నిన్ను వరముగ పంపేనా ఆకాశమే కాగితం అయిపోతే నా లేఖలో నిన్ను చూశాకనే గుండెల్లో రాగమే శృతి చేసింది ఎందుకనో నిన్ను కలిశాకనే మౌనమే మాటల మారిపోయింది ఏమిటనో ఎలా నిన్నే పొందాలనే తొందరలో కార్తీక మాసంలో దీపాల కాంతుల్లో కనిపించినావమ్మో దేవతలా శీతాకాలం మంచుల్లో హిమగిరి అంచుల్లో తేలిపోతున్నానమ్మో ఈ వేళ నిన్ను చూశాకనే గుండెలో రాగమే శృతి చేసింది ఎందుకనో నిన్ను కలిశాకనే మౌనమే మాటల మారిపోయింది ఏమిటనో నిన్న నన్నొకరు కాపాడారని చెప్పాను కదా, అతని చేతికి దెబ్బ తగిలింది, త్వరగా నయం అవ్వాలని ప్రేయర్ చేస్తున్నాను. తప్పకుండా నయమవుతుంది అక్క, నేను చెప్తున్నానుగా. థ్యాంక్ యూ రా. అక్క అక్క ఎక్కడికి రెడీ అవుతున్నావు? వంశీ అన్నయ్య దగ్గరికి అక్క. అవును, నేను వస్తానక్క. సరే వెళ్దాం. వంశీ, హలో. ఎక్కడున్నా? బయట ఉన్నాను. నేను 1 అవర్లో నిన్ను కలవాలనుకుంటున్నాను. అవునా? సరే. అంతకంటే ముందు నేను ఫస్ట్ డోనర్ దగ్గరికి వెళ్ళి చెక్ తీసుకుని అప్పుడు నేను కలుస్తాను. ఓకే? యా ఓకే. ఓకే బాయ్. బాయ్. ఏంద్రా మామ, అంత ఎక్కువ గాలి చేస్తున్నావు, వస్తుందిలే. ఎరా మామ, లవ్వా? ఏమరా తెలీదు. తెలవదా ఏంద్ర వీడు? నిన్నటి వరకు లవ్ అంటే సిరాకు పడేటోనివి, ఈరోజు తెలవదంటున్నావంటే పక్కా లవ్వేరా. ఒరే వంశీ, నువ్వు చాలా మారావురా, ఆ అమ్మాయి నేను చాలా డిస్టర్బ్ చేసిందిరా. అంత లేదులేరా, ఈడే ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేసి ఉంటాడు. రే వంశీ, లవ్వుని కొవ్వుని ఎక్కువ రోజులు దాచుకోకూడదురా, దాచుకున్నావంటే గది పాయిజన్ అయిపోతుంది. ఎక్కువ లేట్ చేయకుండా జల్దీ తేల్చే. ఆల్ ది బెస్ట్ రా. రావే చిలక, నిన్నెలా రప్పించాలో నాకు తెలుసే, వస్తావని నాకు తెలుసే, పంజరంలోకి వచ్చావు కదే వన్నెల చిలక. ఆ రోజు అక్కడెవడో వచ్చి రక్షించాడు, కానీ ఇది నా సామ్రాజ్యం, ఇప్పుడెవడొస్తాడే నా శశిరేఖ. జాగ్రత్త.
ఒక్క నిమిషం రే తనే చేసి ఉంటుందిరా హలో హలో వంశీ ఎన్ఎస్ఏ డైరీలో కొందరు నా వెంట పెడుతున్నారు నువ్వు త్వరగా రా వంశీ నువ్వేం టెన్షన్ పడకో నేను ఇప్పుడే వస్తున్నాను ఓకే రే మామా ఏమైందిరా ఏంట్రా రాగా నువ్వు ఇక్కడ దాకా గపోరిని తీసుకురాపో అరే ఆడు బీరు గురించి చెప్పేది రచరచ చేసాడు పోరు గురించి పోతే చంపి వాడేసాడు నాకు నేను బోను రై నువ్వు బోరా ఆడే పోతలేడు యాకం నువ్వు పోతావురా నేను బోనన్నా రై మీరు బోరన్న నాకు తెలుసురా అందుకే రై బీహార్ నువ్వు బోరా బిహారీ అన్నావు బిహారీ అని ఘోష పలికిందా పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మీరేమైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడండి వెళ్ళండి మెరీనా వంశీ మెరీనా నేను కనాదని అనాథాశ్రమంలో పెరిగాను అక్కడున్న బాబాయ్ నన్ను పెంచారు వాళ్ళ కోసం ఎంతో చేయాలనుంది కానీ నీకేం కాదు మెరీనా నీకేం కాదు పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమీ తెలియని అమాయకులు ఇక నుండి నువ్వే వాళ్ళని చూసుకోవాలి చూసుకుంటావు కదా నేను చూసుకుంటాను వంశీ కారుణ్య ఎక్కడ కారుణ్య కారుణ్య ఎందుకు ఏడుస్తున్నా నాకేం కాలేదమ్మా నేను బానే ఉన్నాను ఇది నా చెట్టు తల్లి బాగా చదువుతుంది డాన్స్ కూడా బాగా చేస్తుంది ఈరోజు నుంచి నువ్వే చూసుకోవాలి నేను చూసుకుంటా మెరీనా నేను చూసుకుంటాను మెరీనా మెరీనా నేను చూసుకుంటాను మెరీనా నీకేం కాదు మెరీనా 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 డాక్టర్ డాక్టర్ ఐఎమ్ సారీ షీ ఇస్ నో మోర్ అన్న వంశీ గారు వస్తున్నాడన్నా వాడిని అక్కడే కట్టి పడేసి పట్టుకరం రైడ్కి అరే ఏషేన్ రా
దొరికావురా పచ్చ. నిన్ను నీ మావనికి ఎట్లా ఆడుకుంటున్నా జొద్దు గాని. ఏందే పిల్ల కాకి అయ్యి బాబోయ్, ఇక్కడ మనకు సేఫ్ కాదు. అసలు గూగుల్లో ఫైట్ ఎలా చేయాలో చూసి మరీ నేర్చుకుని ఈ ఎండింగ్ లో వద్దాం. ఆ గూగుల్ రా, గూగుల్ రా. ఇన్స్పెక్టర్, ఎవరు తీసుకెళ్ళండి. నువ్వు చేసిన భూ కబ్జాలు అరాచకాలు చాలు. నువ్వెందుకు తప్పించుకుని తిరుగుతున్నా? నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు దూరంగా వెళ్ళిపోయా? నేను ఏమైపోవాలనుకున్నావు చెప్పు వంశీ, చెప్పు. అడుగుతోంది కదా, సమాధానం చెప్పు. ఏమైంది, ఎందుకు దూరం అయ్యావు, అసలు ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఉంది మావయ్య. మావయ్య? అవును మావయ్య, నేను మీ చెల్లెలు సరస్వతి కొడుకుని. చెల్లెమ్మ. అన్నయ్య, రేపు సాయంత్రం నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఇంటి పనులని త్వరగా పూర్తి చేసి పెళ్లి చూపులకు రెడీ అవ్వు. చిన్నప్పటి నుంచి బావనే పెళ్లి చేసుకోమని చెప్పి సడన్ గా వేరే అబ్బాయితో పెళ్లి చూపులంటారేంటన్నయ్య? చూడు, నేను నీ అన్నయ్యని, నిన్నెవరు బాగా చూసుకుంటారో నాకు తెలుసు. ఇంకేం మాట్లాడదు, అది కాదు, చెప్పించేయి. మీరొద్దంటున్నా మేనబావతో పారిపోయి పెళ్లి చేసుకుంది. నేను తమ్ముడు పుట్టాక అమ్మ చనిపోయింది. తమ్ముడు పుట్టుకతోటే మానసిక వికలాంగుడు, ఆ బాధతోటే నాన్న కూడా చనిపోయాడు. తమ్ముడు అలా పుట్టడానికి గల కారణాలు తెలుసుకోవడానికే డాక్టర్ని సైంటిస్టుల్ని కలిశాను. ఎక్స్క్యూజ్ మీ, సైంటిస్ట్ మిశ్రా గారు? స్ట్రైట్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. థ్యాంక్ యూ అండి. ఎక్స్క్యూజ్ మీ, మై కమ్ ఇన్ ప్లీజ్. కమ్. హాయ్ సార్, ఐ యామ్ వంశీ. ప్లీజ్ టేక్ యువర్ సీట్ వంశీ. టెల్ మీ వంశీ, వాట్ ఇస్ ద ప్రాబ్లం? మా తమ్ముడు మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. మా తమ్ముళ్ళలాగే చాలామంది పిల్లలు, చాలామంది యువత మా ఆశ్రమంలో మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి, దాని గురించి తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను సార్. వంశీ, మీ పేరెంట్స్ మేనరికమా? అవును సార్. చూడు వంశీ, వంశోద్ధారణ జరగాలంటే మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో అనేక సందర్భాల్లో అనేక కారణాలతో మేనరిక పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు, మనం చూస్తున్నాం కూడా. దానివల్ల లాభాలేమో కానీ దానివల్ల వచ్చే అనర్థాలు చాలామందికి తెలియవు. మేనరిక సంబంధాలతో, మేనరిక పెళ్లిళ్లతోనే పుట్టే సంతానంలో అంగవైకల్యం, మానసిక వైకల్యం ఇలా అనేక సమస్యలు కూడా వస్తాయి. దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ నాలెడ్జ్ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది సిసిఎంబి డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఫెసిలిటీ. ప్రెగ్నెన్సీ సిచ్యుయేషన్, ఉమ్మనీరు సెల్స్ లో క్రోమోజోమ్ 21/3 కాపీ చూస్తున్నారు కదా, దాని వల్ల డౌన్ సిండ్రోమ్. మిగతా క్రోమోజోమ్స్ అన్ని 2 కాపీస్ లో ఎగ్జిస్టింగ్. ఈ సిచ్యుయేషన్స్ లో క్రోమోజోమ్ డిసార్డర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని వల్ల చిల్డ్రన్ లో బర్త్ డిఫెక్ట్స్, మెంటల్ రిటార్డేషన్ ఇవన్నీ కల్పితే డౌన్ సిండ్రోమ్ ఫీచర్స్ కనిపిస్తాయి. అందుకోసమే మేనరికం పెళ్లిళ్ల వల్ల బర్త్ డిఫెక్ట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. Now I will show you some more things about CCMB. You to solve the problems of this cases, paternity problem. మనందరికీ తెలుసు మేనరిక పెళ్లిళ్ళు చేసుకోకూడదని, కానీ
ఆస్తులు కాపాడుకోవడానికి కొందరు మరికొందరు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి తప్పులు చేస్తూనే ఉన్నారు వంశీ. మన పూర్వీకులు 2000 సంవత్సరాల క్రితమే స్వగోత్రంలో పెళ్లిళ్లు చేసుకోకూడదన్నారు. అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలు పుడతారని, ఇది ప్రకృతి విరుద్ధమని 2000 సంవత్సరాల క్రితమే తేల్చి చెప్పారు. మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాసుడు, వ్యస్త కులానికి చెందినటువంటి సత్యవతి ఋషి అయిన పరాశరుడి కుమారుడు. అతనికి ఎంతో మేధో సంపత్తి ఉంది. వంశీ ఇంకో విషయం తెలుసా, పాండవులు హైబ్రిడ్, అందువల్లే వారంత ప్రతిభావంతులయ్యారు. క్షత్రియులైన గాంధారి ధృతరాష్ట్రులకు పుట్టిన కౌరవులు బలహీనులయ్యారు. భీముని కొడుకు ఘటోత్కచుడు చాలా బలవంతుడు, ఎందుకంటే ఆయన తల్లి కిడింబి ఒక గిరిజన స్త్రీ గనుక. ఇకపోతే అర్జునుడు కొడుకు అభిమన్యుడు చాలా బలవంతుడు, ప్రతిభాశాలి, ఎందుకంటే యాదవ కులానికి చెందినటువంటి సుభద్ర కొడుకు. అదే సొంత వర్గంలో పెళ్లి చేసుకున్న దుర్యోధనుడి పుత్రుడు లక్ష్మణ కుమారుడు బలహీనుడు, పిరికి పంద. అధికోత్పత్తిని పెంచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి మనం హైబ్రిడ్ వంగడాలను సృష్టిస్తున్నాం, కానీ మనం పాటించట్లేదు. భార్యాభర్తల జీన్స్లో దాగి ఉన్న వ్యాధులు మేనరికం పెళ్లి వల్ల జీన్స్ డిఫెక్టివ్గా ఉండి అంగవైకల్యం, మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మేనరికం వల్ల పుట్టిన పిల్లలు జీన్స్లో ఒకరికి డిఫెక్టివ్ ఉన్నా ఇంకొకరి జీన్స్తో కవర్ అయిపోయి నార్మల్గా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పంచాంగం చూస్తారు, ఆరోస్కోప్ చూస్తారు, కానీ అసలైనటువంటి జెనోస్కోప్ చూడరు. ఒకవేళ జెనోస్కోపే సరిగా లేకుంటే ఇక లైఫ్ అంతా హారోస్కోపే. అందుకే మేనరికం పెళ్లిళ్ళు వద్దు, బంధుత్వం లేని పెళ్లిళ్ళే ముద్దు. అంతెందుకు, నేను నడిపే ఆశ్రమంలో కూడా మేనరికం కారణంగా పుట్టిన వికలాంగులు చాలామంది ఉన్నారు మామయ్య. వాళ్ళందరినీ చూశాక మేనరికం పెళ్ళొద్దని, అందుకే అనుకు దూరంగా ఉన్నాను. పిచ్చి వంశీ, పిల్లల్ని కంటేనే కదా ప్రాబ్లం, మనకి పిల్లలే వద్దు. ఆశ్రమంలోని పిల్లలే మన పిల్లలు, వాళ్ళని దత్త తీసుకుని హాయిగా ఉందాం, ఓకేనా? ఓకే. అన్నగారు చూసారా, ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్, ద స్పై హీరో మీ సీన్ కెన్రీ రాగర్ మూర్ అండ్ రాజ్ గూగుల్ రాజ్. ఈ గూగుల్ రాజ్కి ఏ పని చెప్పినా సరే హ్యాపీగా ఫినిష్ చేస్తాడు. చూసారా, వాళ్ళ హ్యాపీ, వాళ్ళ వల్ల మీరు హ్యాపీ, మీ వల్ల నేను హ్యాపీ, మనందరి వల్ల ఇదిగో వీళ్ళ హ్యాపీ. ఏమండీ మీరు హ్యాపీ కదా, ఇంకా అలాగే కూర్చుని ఉంటారేంటండి, నెక్స్ట్ షోకి వచ్చే వాళ్ళు వెయిటింగ్ లేవండి.